टू टाउन स्टेशन को वच्चामंडी काकीनाड चूडंडी चाला खालीगा उंदी मादी S10 बर्थ मैं लोपलिकी वेल्तुन्ना अंड मन काकीनाड नुंचे स्टार्टिंग काबट्टी मन की खालीगा उंदी मा बर्थलु वच्चेसिनी चूडंडी इंगो हाय माय ब्रदर अंड माय फादर हाय మా బర్త్లో అండ్ శానిటైజర్ చేసామండి. మా డాడీ మొత్తం శానిటైజర్ చేస్తారు కరోనా కదా భయం వేసి. ఇంకో కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. కరోనా కదా ఒక 2 ఇయర్స్ నుంచి అసలు ఎక్కడికి బయటకే తీసుకెళ్ళలేదండి. అండ్ మా మదర్ మా ఇంటి దగ్గర అండ్ మా గ్రాండ్ మదర్ హోమ్కి వెళ్ళే వాళ్ళం అప్పుడప్పుడు అంతే. చాలా 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 నాళ్ళకి మా డాడీ ఇప్పుడు బయటకు తీసుకువెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి. మీరందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి. చాలా అలాగే జాగ్రత్తగా శానిటైజర్లు చేసుకుని మాస్కులు పెట్టుకుని వెళ్ళాలి. స్టార్ట్ అవుతుంది. మా బ్రదరు నేను విండో ప్లేస్లో కూర్చున్నామండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. శేషాద్రి ఎక్స్ప్రెస్ 5:30కి ఎగ్జాక్ట్గా 5:30కి మాత్రం స్టార్ట్ అయిపోయిందండి. అండ్ మేము యాక్చువల్గా అయితే ఏప్రిల్లో వెళ్ళాలండి. ఇది మా డాడీ మమ్మీ మ్యారేజ్ డేకి వెళ్ళామని ప్లాన్ చేసుకున్నాము April 28th. అప్పుడైతే వెళ్ళి ఒక 2 డేస్ ఉందామని ప్లాన్ చేసుకున్నాము. బట్ కరోనా వల్ల క్యాన్సిల్ చేసుకున్నామండి టికెట్స్. మళ్ళీ ఇన్నాళ్ళకి తీశారు డాడీ, కానీ ఇక్కడ ఇప్పుడైతే ఉండట్లేదు. మార్నింగ్ దర్శనం చేసుకుని మళ్ళీ నైట్ ట్రైన్ ఎక్కేస్తాం అన్నమాట. ఇంకా తిరుపతి దగ్గరగా వచ్చేసామండి. మార్నింగే మేమైతే 5:15కి దిగిపోతామని చెప్పి మార్నింగ్ 4:30కి లేచి కూర్చున్నామంట. కొంచెం ట్రైన్ లేటు, 6:30 అలా అవుతుందేమో అనుకుంటున్నాం. మరి తిరుపతికి వచ్చేస్తూ ఉన్నామండి. డాడీ అయితే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు. ఫైనల్గా స్టేషన్ దగ్గరగా వచ్చేసామండి. ఇదిగో స్టేషన్ వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. ఓకే, చాలా నీట్గా కూడా ఉంచారండి. కరోనా వల్ల కూడా అందరూ కూడా బాగానే కరోనా జాగ్రత్తలు అందరూ కూడా తీసుకుంటున్నారు. దిగిపోయాము. ఇక్కడ మేము బస్సు ఎక్కుతున్నామండి. ఎందుకంటే మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వ్యాన్ వాళ్ళు చిన్న చిన్న బస్సు వాళ్ళు అందరూ వచ్చారు. కానీ మనం కొండపైకి వెళ్ళాలంటే మాత్రం సేఫ్టీగా బస్సే అండి. అందుకే డాడీ బస్సు టికెట్స్ తీసుకున్నారు. బస్సు ఎక్కాము, కూర్చున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందరూ బస్సు అంతా ఫిల్ అయిన తర్వాత వెళ్తారు అనమాట. ఇంకా స్టార్ట్ అవుతుంది చూడండి. స్లోగా వెళ్తున్నాము. ఏడికొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా స్టార్ట్ అవుతుందండి. కాకపోతే బస్సు మాత్రం మాకు పడదు, నాకు మా మదర్కి. కానీ తప్పదు కదా, చాలా జాగ్రత్తగా వెళ్తుంటాం. భయపడుతూ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. లెమన్ దగ్గర పెట్టుకున్నాము. స్టార్ట్ అవుతుంది అక్కడ. వెళ్తున్నామండి తిరుపతి బస్సు. అందరూ ఇక్కడ చెకింగ్ అండి. మొత్తం మనల్ని మన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. అండ్ దర్శనం టికెట్ కూడా కంపల్సరీ ఉండాలి. దర్శనం టికెట్లు స్పెషల్ దర్శనం టికెట్స్ లేకపోతే మాత్రం వెళ్ళవలసిందే. మామూలు దర్శనం అలౌ లేదండి కరోనా వల్ల. సో దర్శనం టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొండపైకి అలౌ చేస్తున్నారు. మరి చెక్ చేస్తున్నారు టికెట్స్ అండ్ లగేజ్ కూడా. బస్సు మా చెకింగ్ అయిపోయింది. మా బస్సు అదిగా అక్కడ ఉంది. ఎక్కడానికి వెళ్తుందన్నమాట.
ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఏడు కొండలు ఎక్కుతున్నమాట. ఏడు కొండలు పేర్లు తెలుసండి మీకు? నాకు ఇందాకే మా డాడీని అడిగాను, చెప్పారట. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజునాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి. కొండల పేర్లు అంటండి అవి. ఇదైతే క్రీస్తుశకం 300 సంవత్సరంలో నిర్మించారంటండి దీన్ని. మనమైతే తిరుపతి దేవస్థానం టీటీడీగా మాత్రం 1932లో మార్చారన్నమాట. అప్పటి నుంచి మాత్రం నిత్య పూజలన్నీ కూడా ఇక టీటీడీ వాళ్ళే చూసుకుంటున్నారు. టీటీడీ వాళ్ళు మాత్రం 1932లో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారన్నమాట. ఇది చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లాలో ఉంది తిరుపతి. తిరుపతి పట్టణానికి ఆనుకుని కొండలపై గల పట్టణం, హిందూ పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ గల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయము విష్ణు రూపమైన వెంకటేశ్వరునికి అంకితం చేయబడిందండి. దీన్ని కలియుగ కాలంలో చాలా పరీక్షలు, కష్టాల నుండి మనుషుల్ని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారండి. అందుకే ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు వచ్చింది. ఇక్కడ దేవుడికి చాలా పేర్లు ఉన్నాయండి. ఇక్కడ ఆలయాన్ని అండి, తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనే ఇతర పేర్లతో దీన్ని పిలుస్తారండి. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహిస్తుంది. పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని కూడా అదే ఉపయోగించుకుంటుందండి. కొండలు సముద్ర మట్టానికి పైన 853 మీటర్లు అంటే 2,799 అడుగులు ఎత్తులో ఉంటాయంటండి. కొండల శ్రేణిలో 7 శిఖరాలు, ఆదిశేషుని 7 తలను సూచిస్తాయి. కాబట్టే ఈ పవిత్రమైన స్థలాన్ని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారండి. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తొండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ క్రీస్తుశకం 8వ శతాబ్దంలో గాలికోపురం ప్రాకారాన్ని నిర్మించారంటండి. గర్భగుడిని ఆనంద నిలయం అని అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ఈ ఆలయం వైకాసాన అగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుందంటండి. ఆలయానికి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. అంతే విరాళాలు కూడా అలాగే చాలా ఎక్కువ వస్తాయి ప్రతిరోజు. ఇక్కడ చూడండి చూడండి, వాటర్ఫాల్ చాలా బాగుంది కదా, ఎంత బాగుందండి. దీని ఈ గుడికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతిరోజు 50,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉంటారండి. వాళ్ళందరూ దర్శనం చేయడానికి వీలుగా కూడా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. మనం తిరుపతి కొండ 7 కొండలు ఎక్కేసామండి, వచ్చేసాము దగ్గరికి ఆల్మోస్ట్. ఇది ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుందండి. దర్శనానికే కాదు, చుట్టూ ఉన్న ప్లేస్లను కూడా చూడడానికి చాలామంది వస్తూ ఉంటారంట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ బ్రహ్మోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చాలా బాగా జరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ కాటేజీలు కూడా ఉంటాయండి, రూమ్స్ బుక్ చేసుకునేవి. అండ్ ఇక్కడ స్టే ఆన్లైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చండి రూమ్స్కి. అండ్ వచ్చాం చూడండి, చాలా బాగుంది. ఇక్కడ గార్డెన్ బాగా పెంచుతారండి. మనకి బస్సు వెళ్ళే రోడ్డుకి అటు ఇటు బాగా ఉంటుంది గార్డెన్ కూడా. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇక్కడ. మేము చాలాసార్లు వచ్చాం కదా. అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఏంటి అన్నీ ఇవ్వండి. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇది దర్శనానికి వెళ్ళే దారి అన్నమాట ఆంజనేయ స్వామి. అండ్
స్పెషల్ దర్శనంకి వెళ్ళే దారి మటండి. మేమందరం అలా నడుచుకుని వెళ్తున్నాం, మేము 4 మెంబర్స్. చాలా బాగుంది. ఇంకా దీని తర్వాత ఫోన్లు అన్నీ లాకర్లో పెట్టేయాలండి. ఇంక మళ్ళీ వీడియో చేయడం కూడదు, ఎందుకంటే మేము లోపలికి దర్శనానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి. అంతా నడుచుకున్నా అందుకే అంత తీస్తున్నాను, చూస్తారని మీరు. వాళ్ళు కూడా కరోనా గురించి జాగ్రత్త చెప్తూనే ఉంటున్నారండి స్పీకర్లో. ఇది ఎదురు కనిపిస్తుంది చూస్తారా, ఆ రూమ్లోనే మేము లగేజ్ ఫోన్స్ అన్నీ పెట్టేసి మనం లాక్ చేసి వెళ్ళిపోతామన్నమాట. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం బయటకు వచ్చేసాము. టెంపుల్ చూడండి, చాలా బాగుంది కదా. చుట్టూ ప్లేస్ కూడా చూడండి. కరోనా వల్ల కొంచెం తక్కువగా ఉన్నారు కానీ పర్వాలేదు, మేము అనుకున్న దానికంటే ఇది మాత్రం జనం ఎక్కువగానే వచ్చారు. కొండ దిగుతున్నామండి. చూడండి, కొండ మీంచి చూస్తుంటుంటే కింద హౌసెస్ అన్నీ చాలా స్మాల్గా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కొండపై నుంచి. అండ్ స్టేషన్కి వచ్చేసామండి. చూడండి, ట్రైన్ చాలా చాలా లేట్ అయిందండి ట్రైన్ రావడం. అయితే యాక్చువల్గా 6 వస్తుంది అనుకున్నాం, 8:30 అయిపోయిందండి. ఆ వెయిటింగ్ రూమ్లో చాలా వెయిటింగ్ చేసి చివరికి ట్రైన్ వచ్చింది, ఎక్కామా. బాగుందండి దర్శనం, అది బాగా జరిగింది. అంతా పర్వాలేదు, చాలా బాగా జరిగింది, చాలా ఎంజాయ్ చేసి. రాజమండ్రి గోదావరి కొంచెం చూడండి, బాగుంది.
చాలా లేట్ అయిందండి, నైట్ లేట్ అయింది కదా ఇక్కడ మనకి. సో ఇప్పుడు కూడా లేట్గా వస్తుంది ట్రైన్. ఆల్మోస్ట్ ఇంకా సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చామండి. మనం కాకినాడ వచ్చేసరికి 9 అయిపోద్ది అనుకుంటా, అంత లేట్ అయిందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నైట్ మాత్రం ట్రైన్ చాలా 2 అవర్స్ లేట్ వల్ల కొంచెం టైర్డ్ అయ్యాము. వెయిట్ చేయడానికి చాలా ఇసుపుగా అనిపించింది అనమాట మాకు. తర్వాత అంతా అన్నీ బాగానే జరిగినాయి. ఓకే. ఆ ట్రైన్ చూడండి, చాలా లాంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఎలా మనం లాంగ్ జర్నీస్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ట్రైనే సేఫ్ అని అనుకుంటున్నానండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా సేఫ్గా ఉంటుంది అండ్ ఎంజాయ్ కూడా అని నా ఉద్దేశం. కాకినాడ స్టేషన్కి వస్తామండి టౌన్కి. ఫైనల్గా మనం కాకినాడ రీచ్ అయిపోయామట మనం. స్టేషన్ చూడండి, ఎవ్వరు కరోనా కదా అందుకనే చాలా డీసెంట్గా సైలెంట్గా ఉందన్నమాట. ఇంటికి వస్తామండి, దేవుడికి దీపారాధన కూడా చేసేసుకున్నాము. అందరూ దండం పెట్టుకోండి. ఓకే, ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.